ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నంలో జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇళ్లలోంచి బయటకు వచ్చే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో 2,33,630 క్యూసెక్కులు కాగా అంతే నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. 25 గేట్లను 6 అడుగుల మేర, 45 గేట్లను 5 అడుగుల మేర ఎత్తిన అధికారులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వాగులు వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని నదీ పరివాహక ప్రజలను హెచ్చరించారు. పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు పెరుగుతోంది. గడిచిన 10 రోజుల్లో 10 టీఎంసీల నీరు పులిచింతల ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. జలాశయంలోకి 43,462 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 25 టీఎంసీలుగా ఉంది.